हेलो फ्रेंड्स वेलकम टू लावण्या स्पेशल लावण्या स्पेशल लो मसाला दोंडकाय एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु इदि एंतो सिंपल गा टेस्टी गा उंटुंदी कावाल्सिन इंग्रीडियंट्स ओकसारी चूसेसुकुंदाम नेनु इक्कड 1/2 केजी की कोद्दिगा एक्कुव दोंडकाय तीसुकुन्नानु इला नालुगु वैपुला कट चेसुकोवाली मनकि मसाला अन्नदि मंचिगा पट्टुकोनि उंटुंदि ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు 2 ఎండుమిర్చి 1 టీ స్పూన్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి కలుపుతూ 2 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలని వేసుకోవాలి टू टी स्पून कोबर पड़ी वेसुकोवाली ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మూత పెట్టేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దొండకాయల్ని ఆయిల్ లో నుంచి తీసేసి ఒక ప్లేట్ లోకి సెపరేట్ గా తీసుకోవాలి అదే పాన్ లో మనం వేసుకున్న ఆయిల్ లోనే 2 లవంగాలు 1/2 టీ స్పూన్ సాజీరా 2 పచ్చిమిర్చి 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి కలుపుతూ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అదే మిక్సీ జార్ లో కొన్ని వాటర్ వేసి వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి దొండకాయలు వేసుకున్న తర్వాత మసాలా మొత్తం దొండకాయలకి పట్టుకునేలా ఒకసారి కలుపుకొని గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపోను వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని 1/2 కప్ చింతపండు పులుసు వేసుకోవాలి 1 కప్ వాటర్ వేసుకోవాలి ఒకసారి గ్రేవీ అంతా కలిపేసుకొని గ్రేవీ టేస్ట్ చూసుకొని ఉప్పు కాని కారం కాని అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టేసి 15 నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి 20 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా కలిపేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చూడండి మనకి గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో అండ్ దొండకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను చూడండి మన మసాలా దొండకాయ అన్నది రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి